ఆస్ట్రేలియా అలాగే శ్రీలంక జట్ల మధ్య ఈరోజు మొదటి టెస్ట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియాలో మయాంక్ అగర్వాల్ 33 పరుగులు చేశాడు, దీంట్లో 5 ఫోర్స్ ఉన్నాయి. ఆ తర్వాత రోహిత్ శర్మ 29 పరుగులు చేశాడు, దీంట్లో 6 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన అనుమా విహారీ అద్భుతంగా రాణించాడు, 128 బంతుల్లో 58 పరుగులు చేశాడు, దీంట్లో 5 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లీ పర్వాలేదనిపించాడు, 76 బంతుల్లో 45 పరుగులు చేశాడు, దీంట్లో 5 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత రిషబ్ పంత్ మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు, కేవలం 97 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు, దీంట్లో 9 ఫోర్లు 4 సిక్స్లు ఉన్నాయి. 98.97 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా రాణించాడు, ఓ మాదిరి వన్డే తరహాలో రాణించాడని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 48 బంతుల్లో 27 పరుగులు చేశాడు ఇతను శ్రేయస్ అయ్యర్, దీంట్లో 3 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత రవీంద్ర జడేజా నాట్అవుట్గా ఉన్నాడు, ఇతను 82 బంతుల్లో 45 పరుగులు చేశాడు, దీంట్లో 5 ఫోర్లు ఉన్నాయి. రవిచంద్రన్ అశ్విన్ 10 పరుగులు చేశాడు, దీంట్లో 2 ఫోర్లు ఉన్నాయి. ఇది డే 1 టీమిండియా సంబంధించిన బ్యాటింగ్. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ నాట్అవుట్గా ఉన్నారు డే 1 స్టెంప్స్ వరకు. ఇక శ్రీలంక బౌలర్లో చూసుకున్నట్లయితే సరంగా లక్మాల్ 1 వికెట్, విశ్వవా ఫెర్నాండో 1 వికెట్, లహిరు కుమారా 1 వికెట్, లసిక్ ఎంబూ దెనిజియా ఇతను 2 వికెట్లు, అలాగే మరో బౌలర్ దిసిల్వా 1 వికెట్ తీసుకున్నారు. మొత్తానికి టీమిండియా డే 1 స్టెంప్స్ వరకు 357 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోవడం జరిగింది.